వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. ఘనంగా సైదాపూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగే ఈ జన్మదిన వేడుకలలో మండలంలోని ఉన్నటువంటి వికలాంగులకు తన పుట్టినరోజును కానుకగా బియ్యం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలకు విచ్చేసిన సైదాపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చందా శ్రీనివాస్, కార్యదర్శి కాగిత రాములు సుధీర్, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు శీలం రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఎంపీడీసీలు, సర్పంచ్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన బీఆర్ఎస్ నాయకులందరికీ, మరియు ఈ యొక్క మా యొక్క చిన్న కార్యక్రమానికి ఇచ్చేసిన ఆశీర్వదించడానికి నాకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన వికలాంగులందరికీ సోదరులు, ఈరోజు నేను ఇలా జన్మోత్సవం జరుపుకుంటున్నా అంటే దేవుని యొక్క ఆశీస్సులు, మీ అందరూ ప్రజలందరి యొక్క మనలో ఉండేప్పటికైనా ఇలా నేను ఇలా జరుపుకోగలుగుతున్నా. నేను అందరూ కూడా మీ ఆశీర్వాదం ఎప్పటికుండాలని చెప్పి కోరుకుంటున్నా. అదే రకంగా నా యొక్క సంపాదనలో ఏ రోజు కూడా రాజకీయంగా ఒక రూపాయి కూడా సంపాదించుకోవాలి కూడా నా జీవిత కాలంలో కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి వదిలి ముట్టుకోను. నేను నా బిజినెస్లో, నా వ్యాపారంలో సంపాదించే ప్రతి పైసా కూడా అందులో కలిగి సాధ్యమైనంత వరకు నేను ప్రజల కొరకు ఇచ్చిస్తాను, సిద్ధంగా ఉన్నా. తప్పకుండా ఈ రోజు నుంచి నాలో 25% నేను సంపాదించిన సంపాదన 25% అందరి యొక్క పేద యొక్క ఆశీర్వాదం కొంచెం పెట్టి చేస్తా అని చెప్పి మనం చేసుకుంటాం. అందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.